దానికి కారణం ఎవరంటే శాస్త్రి అంకిల్ గారు. ఎందుకంటే నేను పోయినసారి వద్దాం అనుకొని గట్టిగా ప్లాన్ అయి ఉన్నాము. అప్పుడే ఆ రోజే నాకు పద్మమోహన అవార్డు వచ్చింది. సో ఇక దానికే మేము రాలేకపోయాము. అప్పుడేమో మా జ్యోతమ్మ క్యారెక్టర్ వాళ్ళు వచ్చారని చెప్పి తాతయ్య నన్ను ఇక్కడికి ఎలాగైనా తీసుకురావాలి, నీ ఫ్యాన్స్ అడుగుతున్నాను, నాకు సంబంధం లేదు, నువ్వు రావాలి అని చెప్పాను. ప్లస్ ఇంకోటి నేను తాతయ్యతో షూటింగ్ చేసే ప్రతిసారి నాకు చెప్తుంటారు, అక్కడ నన్ను కొట్టేస్తున్నారు, నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు చూడు, ఒకటి వల్ల కొట్టేస్తున్నారు, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి అనేవాళ్ళు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడానికి. సో నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎవరంటే మా మమ్మీ ఇంకా మా డాడీ అని చెప్పాలి. డాడీకి నైట్ షిఫ్ట్ ఉన్నా సరే మళ్ళీ మార్నింగ్ 6 అయిపోతుంది డాడీ ఆఫీస్. అప్పుడే లెగిచి మమ్మల్ని లైక్ లేపి మేము మళ్ళీ షూటింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. ప్లస్ మమ్మీ ఏంటంటే పొద్దున్నే లేపుతారు, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటారు, ఏవి నాకు టచ్ అయ్యవు, ఓన్లీ డ్రెస్సింగ్ ఒకటి హెయిర్ స్టైల్ ఒకటి మమ్మీ చేస్తారు అంతే. ఇప్పుడు మమ్మీ డాడీ లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. ప్లస్ డాడీ మమ్మీ అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళకి నేను ఎలా ట్యాక్స్ చెప్పుకోవాలో నాకు తెలియదు.